చేస్తుంది. ఎందుకంటే మెటీరియల్ లేదు అక్కడ, మీ అబ్బాయి దగ్గర మెటీరియల్ లేదు, కానీ ఉన్నట్టుగా భ్రమింప చేయాలని చెప్పేసి ఈనాడులో ఫ్రంట్ పేజీ రాతలు, ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీ రాతలు, టీవీ ఫైవ్లో వార్తలు, ఏబిఎన్లో వార్తలు, దుమ్ము దులిపేస్తే పెద్దలు ఇక్కడ అయిపోతాడు అనుకుంటున్నారు. నేను అడుగుతానయ్యా, చంద్రబాబు నాయుడు గారు అంత బాగా విజయవంతం అయితే ఏ మీ అబ్బాయి ఒకటి చేత పెట్టచ్చు, నువ్వు కూడా కలిపి పెట్టచ్చు, బాలకృష్ణ ఎందుకు? అంతకన్నా మించి కాస్ట్లీగా ఉన్నటువంటి మీ దత్తపుత్రుడి యాంకరింగ్ ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఇవాళ దత్తపుత్రుడి యాంకరింగ్ గురించి చెప్పాలి. ఇక్కడ ముందు పాపం అడిగారు చంద్రబాబు నాయుడు గారు, మా అబ్బాయి నాయకుడిని చేయాలనుకుంటున్నాను, యువగణం విజయవంతం కాలేదు, నువ్వు వస్తే ఆఖరిలో బాగా జనం కూడా వస్తారు, నువ్వు రమ్మని అన్నారు అన్నాడు ఆయన. నేను రాను అన్నాడు. ఎందుకు రానన్నాడు తెలియదు. మళ్ళా ట్రై చేశారు ఎవరి ద్వారా? నాదెళ్ళ మనోహర్ గారి తోట ద్వారా. అయ్యా నువ్వైనా చెప్పు, మా అబ్బాయి యోగడం మీటింగ్కి ఎండింగ్కి పవన్ కళ్యాణ్ గారు మా దత్తపుత్రులు వచ్చేటట్టుగా చేయమంటే అన్నాడు. మళ్ళా మొన్న వెళ్ళారండి చంద్రబాబు నాయుడు ఇంటికే వెళ్ళాడు, అన్నీ మాట్లాడుకున్నాడు. ఏం మాట్లాడుకున్నాడు తెలుసా? సీట్లు నోట్లు. పాపం ఆ ఉదయభాన్ అయితే ఓన్లీ నోట్లే. మన యాంకర్ అయితే పవన్ కళ్యాణ్ గారికి నోట్లు సీట్లు రెండు కావాలి, రెండు మాట్లాడుకున్నారు. అప్పుడు అన్నాయన అన్నాడు. ఇప్పుడు ఒకసారి అన్నాడు, ఇప్పుడు అన్నాడు, రేపు వెళ్తున్నాడంట అక్కడికి. చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు కిరాయి తీసుకొని యాంకరింగ్కు వెళ్ళే స్థాయికి దిగజారిపోయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించమని మనవి చేస్తున్నా. రాష్ట్ర ప్రజలను గుర్తించమని మనవి చేస్తున్నా. జన సైనికులను గుర్తించమని మనవి చేస్తున్నా. ఒక అసమర్థుడైన కుమారుణ్ణి కనకపు సింహాసనమును ఎక్కించాలని ఒక శునకాన్ని ప్రయత్నం చేసే విధంగా తండ్రి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని, ఈ శునకాన్ని కనకపు సింహాసనం అని ఎక్కించేందుకు మన ప్రభుద్ధుడు జనసేన పార్టీ అధ్యక్షుడు వెళుతున్నాడయ్యా. మీ స్థాయి అది. చివరికి అసమర్థుడైనటువంటి లోకేష్, సరే అసమర్థుడు అంటాం ఎందుకులే, ఆయన ఎక్కడ గెలవలేదు, ఈయన ఎక్కడ గెలవలేదు, ఇద్దరు గెలవలేదు, కాకపోతే అతనికి ప్రజలు ఎగబడి చూసేటటువంటి లక్షణం ఉంది. ఎవరికి? మన లోకే, మన పవన్ కళ్యాణ్ గారికి. ఆయన చెప్పాడు కదా చాలా సందర్భాల్లో, నన్ను చూడటానికి వస్తున్నారు తప్ప ఓట్లు వేయడానికి రావట్లేదు. ఇవాళ రేపు కూడా చూడటానికి వస్తారు. ఏం ఆర్భాటం అండి దాని దుంపదెగ. స్పెషల్ ఫ్లైట్లో, స్పెషల్ ట్రైన్లో, స్పెషల్ బస్సులు, కారులు, స్కూటర్లు మొత్తం మిదించేశారు. బాగా ఉంది కదా డబ్బు, దోచేసిన డబ్బు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బు ఉంది కదా, ఆ డబ్బు పెట్టి రేపు తిరణాలు తిరణాలుగా చేయాలని, ఆ తిరణాలకి యాంకర్ను తీసుకెళ్తున్నారు మన బాలకృష్ణ బంధు యాంకరు, క్యాష్ సీట్లు నోట్లు ఉన్న యాంకరు ఈ పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు వెళ్ళి లోకేష్ గారు గొప్పోడని చెప్తారా? ఏమో చూడాలి. రేపు మాత్రం చాలా కామెడీగా ఉంటుందిలే సినిమా. ఎందుకంటే లోకేష్ గారిని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా, మీరే అనుకోకపోతే. పవన్ కళ్యాణ్ సోదరుడు అనమనండి రేపు, లేకపోతే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు అనమనండి, ఏమంటాడు తెలుసా? పవన్ కళ్యాణ్ సోదరి అంటాడు, లేదంటే సోదరుడు పవన్ కళ్యాణ్ అంటాడు. ఇంతే అతనికి వచ్చింది. అతనికి సోదరుడికి సోదరులకి తేడా తెలియనటువంటి ప్రబుద్ధుడు రేపు విజయయాత్ర చేసుకుంటే ఊళ్ళో పెళ్ళైతే కుక్కల కడావిళ్ళాగా అందరూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని గమనించాలని మనవి చేస్తున్నాను, రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను. చరిత్రలో ఇది ఒక ఫెయిల్యూర్ అయినటువంటి సినిమాని రజతోత్సవం లాగా చేసుకుంటే సెక్స్ అవుద్దని భావించేటటువంటి ఒక మ్యానిపులేటర్ తండ్రి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగానే దీన్ని భావించాలి. మొత్తం జరిగినటువంటి యువగణం అంతా కూడా అట్టర్ ఫ్లాప్ షో, అశుభాలతోనే జరిగినటువంటి షో అని కూడా మనవి చేస్తున్నాను. దాన్ని ఏదో పైకి తీసుకొచ్చి లోకేష్ బాబుని పెద్ద నాయకుడిని చేయాలని తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో చివరికి యాంకర్గా తయారైనటువంటి పవన్ కళ్యాణ్ని చూస్తే కొద్దిగా జాలి వేస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి విన్నవిస్తున్నాను. చివరికి వెళ్తాడా రేపు? ఏమో.
ముట్టకపోతే వెళ్ళడు, ముడితే వెళతాడు. అది జరిగే విషయం. నయ్యి సయ్యి రెండు పెడతాడైనా, ఎప్పుడైతే ప్యాకేజ్ అందితే సై, ప్యాకేజ్ అందపోతే నై, మధ్యలో అంత సెటప్ చేసేది, సూట్ కేసులు మోసేది నాదెళ్ళ మనోహర్ గారు. ఇది మొత్తం షో. చివరికి జనసేన అనే పార్టీ ఏ స్థాయికి దిగజార్చారు అంటే, లోకేష్ బాబుని కనకపు సింహాసనం ఎక్కించడానికి ప్రయత్నంలో భాగంగా జనసేన ఉపయోగపడే స్థితికి దిగజారిపోయినందుకు జన సైనికులు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఆర్టీసీ బస్సులు వాళ్ళు ఇష్టం అండి, ఆర్టీసీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఇస్తారు, దట్ ఈస్ లెఫ్ట్ టు దేర్. ఇవ్వలేదని వాళ్ళు చెబితే ఎట్లా నమ్ముతారు మీరు? వాళ్ళు చెబితే నమ్ముతారా? వాళ్ళు అట్ట చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అట్ట చెప్తున్నారు, ఆర్టీసీ బస్సులు మాకు ఇవ్వడం లేదని. వాళ్ళు ప్రైవేట్ బస్సులు పెట్టుకున్నామని చెబుతున్నారు. సో ఆర్టీసీ బస్సులు అయితే లెక్క తెలిసిద్దని అడుగుంటారు వాళ్ళు, బహుశా నా ఉద్దేశం. లేకపోతే మాకు 5,000 బస్సులు వచ్చింది, 6,000 బస్సులు వచ్చింది రేపు ఈనాడు రాసుకోవడానికి. సో ప్రజాస్వామ్యంలో ఏ పద్ధతుల్లో అయినా ఆర్టీసీ వారికి డబ్బులు కడితే వాళ్ళు ఇస్తారు. వీళ్ళు ఎక్కడ జరిగిందో ఏమిటో ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. స్పెషల్ ట్రైన్లు పెడుతున్నారు విన్నాను, నిజమేనా? స్పెషల్ ట్రైన్లు పెట్టేది, స్పెషల్ ఫ్లైట్లు, ఏంది ఇది? నాకు అర్థం కాల. స్పెషల్ ట్రైన్లు, స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ కార్లు, స్పెషల్ బస్సులు, స్కూటర్లు, లారీలు, లొట్టిపెట్టాలు, ఏం చేస్తున్నారు సర్కస్లాగా? పాపం అసమర్థుడి విజయోత్సవ సభకి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా నీచమైనటువంటి వ్యవహారమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. లోకేష్ గారు, అవును, ఆయన ఎలా చెబుతారు డైలాగులు? నియంతృత్వ ప్రభుత్వం మీద యుద్ధం చేశాను. ఏం యుద్ధం చేశాడు ఈయన? ఫుట్బాల్ తప్ప ఏం యుద్ధం చేశాడు చెప్పండి, నాకు కూడా చెప్పండి. యుద్ధం చేశానని పిచ్చి మాటలు మాట్లాడటం తప్ప ఏమీ చేయలేదు. ఒక అసమర్థుడు, నేను అడుగుతానండి, ఆయన మంత్రి చేశాడు, ప్రజల్లో గెలవకుండా మంత్రి చేశాడు, అది చిత్రమైన విషయం. అలాంటి వ్యక్తికి ఏముంటుంది? ప్రజాదరణ ఏముంటుంది? ఎంతమంది వచ్చారు యువగలంలో? మధ్యలో ఎందుకు మానేశాడు? వాళ్ళ నాన్న జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్తే ఎందుకు ఆపేయాలి? 53 రోజులు సెలవు పెట్టాడే. సో లోకేష్ అనే వ్యక్తి ఒక నాయకుడు కాదు, కాలేడు. రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి అంతకన్నా కాదు. ఏదో దురదృష్టమో అదృష్టమో అతను చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అవడం వల్ల అతన్ని ఏదో మోసి ఆయన నాయకుడిని చేయాలని తెలుగుదేశం గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో, ఎర్రబుక్ అంట, ఎర్రబుక్ రాసుకున్నానంట. ఆ ఎర్రబుక్ అంట వాళ్ళ నాన్నగారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి ఒరిజినల్ ఇస్తానంట, ఒక కాపీ ఈయన దగ్గర పెట్టుకుంటా అంట, ఇంకో కాపీ ఆ యాంకర్ కూడా ఇవ్వయా, పవన్ కళ్యాణ్ యాంకర్ వస్తాడు ఆయన కూడా, ఆయన కూడా నీ భాగస్వాడు అన్నావుగా. ఎర్రబుక్ కాదు, నువ్వు నీ దుంపదేగా. ఎర్రబుక్ సంగతి ఏమిటో కానీ తెలుగుదేశం తెల్ల జెండా ఎట్టేంత వరకు నిద్రపోయేటట్లేడు మన లోకేష్ బాబు. తెల్ల జెండా ఎత్తిన తర్వాతే ఆయన నిద్రపోతాడు. నేను ఇప్పుడు చెప్పాను, లోకేష్ బాబు ఇస్ ఐరన్ లెగ్. అతను కాలు పెట్టాడు, తెలుగుదేశం కుంగింది, యువగళం వేశాడు, తెలుగుదేశం ఇంకా కుంగింది. ఎర్రబుక్ అన్నాడు, తెల్ల జెండా ఎత్తేస్తారు, రాసుకోండి, చూసుకోండి. అప్పుడు ఎలక్షన్ తర్వాత శ్రీమద్ రమారమణ గోవిందే, ఇద్దరు కలిసి వచ్చినా, యాంకర్లు కలిసి వచ్చినా, ఈయన కలిసి వచ్చినా, కానీ ఒక అందుకు మెచ్చుకోవాలి ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని. భలే సెట్ చేసేయాలి యాంకర్లు మాత్రం. ఒక ఆయన మావను సెట్ చేశాడు, ఒక ఆయన దత్తపుత్రుని సెట్ చేశాడు. రేపు పెద్ద షో చేసి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకుని ఈనాళ్ళు ఫ్రంట్ పేజీల్లో రాసుకుని టికెట్ల కోసం ఎగబడతారేమో చూస్తున్నారు. తెలుగుదేశం టికెట్ అడిగేవాడే లేని పరిస్థితి వస్తుంది రాబోయే కాలంలో, చూడండి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.